యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. నిన్ను ఎడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. హల్లెలూయా. చూడండి, చూడండి, మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి వారం ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాం. ఈరోజు మేము చర్చిలో విధంగా కార్యక్రమం జరుగుతుంది. చర్చిలో పెట్టాం కాబట్టి ఈరోజు మీకు 11 గంటలకి మరి ఫేస్బుక్లో మరి లైవ్ చూస్తున్నాం. మీ అందరికీ ఈ వారం 11 గంటలకి లైవ్ ఇవ్వలేకపోయాను. రేపు వారం నుంచి తప్పకుండా మీ అందరికీ 11 గంటలకి వాక్యం లైవ్ వస్తుంది. ఈ వారం నుంచి మీ అందరికీ కంటిన్యూగా అందుతుంది. దయచేసి ఈ వారం సర్దుకోవాలని, సరిపెట్టుకోవాలని తెలియజేస్తూ ఒక అరగంట వాక్యం మరి మేము వీడియో తీస్తున్నాం. తీసినటువంటి ఈ వాక్యాన్ని మీకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రెండింటిలో కూడా ఈ అరగంట వాక్యాన్ని మీకు అందజేస్తాం. అయితే అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఒక చిన్న వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే మీరందరూ క్షేమంగా ఇంతవరకు దేవుడు మనల్ని ఉంచాడు, ఇక ముందు కాలంలో కూడా క్షేమంగా ఉంచి ఆయనే సర్వ సమస్తమై ముందుకు నడిపిస్తాడని నేను నమ్ముతూ మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రైస్తలం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు యెహోషువతో మాట అంటాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మాట చెప్పాడు, నిన్ను ఎడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ఈ మాట నేను చెప్తా విన. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నిన్ను ఎడవను, ఎడబాయను. ఈ రెండు వాక్యాలు, ఈ రెండు మాటలే ఒక అరగంట వాక్యం. లైవ్ చూస్తున్నా లేదా ఈ వీడియో చూడబోతున్న మీకును, తర్వాత వచ్చిన స్మెంట్ అందరికి కూడా నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ రోజు యెహోషువతో చెప్పిన స్మెంట్ దేవుడు ఈరోజు మనందరితో చెప్తున్నాడు. ఏమని? ఎడవను. మీరు అనుకోవచ్చు చాలా సార్లు ఈ వాక్యం విన్నాము, సండే స్కూల్ పిల్లలు కూడా తెలుసు, ఎప్పుడు చెప్పిన మాటే కదా అంటారు. ఈ మాటలోనే కొంత వాక్యాలు మార్పులు తీసుకొస్తా డిఫరెంట్గా, నూతనంగా. హల్లెలూయా. నిన్ను ఎడవను, ఎడబాయను. ఎప్పుడు వరకు అండి అంటే, ఏ పరిస్థితులలోనైనా, ఏ పరిస్థితులలోనైనా, ఏ కాలములోనైనా, ఏ స్థలములోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంతవరకైనా, ప్రభు వచ్చేంత వరకు, మనము ఈ లోకంలో నుండి ఎత్తబడేంత వరకు మనలను ఎడవడు, ఎడబాయడు. ఈ మాట గుర్తుంచుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ఎడబడు, ఎడబాయడు. ఇప్పుడు సపోజ్ జరగాలని అనట్లేదు కానీ జరిగింది అనుకుందాం. ఉదాహరణకి ఎవరో చనిపోయారు. చనిపోయినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు. చేసినప్పుడు మనం ఏమంటాం, సారీ బ్రదరు రాలేము, పరిస్థితులు బాగలేదు కదా, పోనీ లాక్డౌన్ కూడా పెట్టేశారు, పోలీసులు పడుతున్నారు, మేము రాలేము అని మనకి ఏదో చిన్న ఫీలింగ్స్ డౌట్స్ ఉండి మనం చదురుకుందామని చూస్తాం వెళ్ళకుండా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, కోప్పడతారు. కోప్పడి రావాల్సిందే పట్టుబడతారు. ఇప్పుడు మనం డౌట్తో వెళ్తాం, ధైర్యంగా వెళ్తాం, వాడికి చెప్పండి, డౌట్తోనే వెళ్తాం.
అక్కడ కూడా నువ్వు ఏమనుకోవాలి? నన్ను నిన్ను ఎడవను ఎడవాయని చెప్పిన దేవుడు ఈ కార్యక్రమంలో ఈ పరిస్థితులలో నాతో ఉన్నాడు. ఆయన స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీకు రావాలంటే ఈ వాక్యం గుర్తు. ఆమేన్. మీరు జాబ్కి వెళ్ళేటప్పుడైనా, జాబ్లో జాబ్ చేసేటప్పుడైనా, లేకుంటే ఒక వ్యాపారం చేసేటప్పుడైనా, ఒక పని చేసేటప్పుడైనా, ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడైనా, మీరు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు నా దేవుడు ఎడవనన్నాడు, ఎడబాయనన్నాడు, నాకు తోడుగా ఉంటానన్నాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేవుడు నాకు ఇక్కడ ఉన్నాడు, నాకేమీ కాదు అన్న ధైర్యంగా ఉండండి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మరి దేవుడు మాట చెప్తాడా? ఓ మాట చెప్పండి. మాట చెప్తాడండి అంటే పరిస్థితులను బట్టి మాట చెప్తాడా? పరిస్థితులను బట్టి మాట తప్పడు, ఎవరినో బట్టి మాట తప్పడు. మీకు అర్థం కాదు వచ్చిన విషయం చెప్పినా త్వరగా. అబ్రహాము దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకు పిల్లల్ని ఇస్తానయ్యా అన్నాడు. నీ గర్భం దేవి ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, నీ సంతానము ఇసుకరేణిలవలే అయితే చెప్పాడు. ఇన్స్ట్రుమెంట్ ఎన్ని సంవత్సరాలు జరిగి ఉండొచ్చు? 25 సంవత్సరాలు. మరి ఒకవేళ అబ్రహాం అనుకున్నాడేమో, బైబిల్ అయితే లేదు, 25 సంవత్సరాలేని మర్చిపోయి ఉంటాడు. ఒకవేళ ఈయన వల్ల కాదేమో, మర్చిపోయి ఉంటాడు అనుకోవచ్చు. కానీ అబ్రహాం దగ్గరకు వచ్చేసరికి 25 సంవత్సరాలు ఇంచుమించు. కానీ ఇచ్చాడు పిల్లల్ని, చక్కని కుమారుణ్ణి ఇచ్చాడు. 25 సంవత్సరాలు జరిగిన కుమారుణ్ణి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. ఒకటి. రెండోది, అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమని? నీ తర్వాత రాబోతున్నటువంటి నీ తరం, నీ పిల్లల పిల్లలను నీకు కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశానుగా, కనాను దేశం అక్కడ నడిపిస్తానని చెప్పానుగా, వాళ్ళు తప్పకుండా నేను కనాను దేశానికి నీ తర్వాత నీ యొక్క సంతానం నడిపిస్తానయ్యా అన్నాడు. అదే అబ్రహాము చేసిన వాగ్దానం. అది కనాను దేశం వాళ్ళు చేరుస్తాను, కనాను దేశం వాళ్ళకి స్వాస్థ్యంగా అప్పగిస్తాను, వాళ్ళు అక్కడ భూభాగాలు పంచుకొని అనుభవిస్తూ ఉంటారని చెప్పాడుగా. అబ్రహాంతో వాగ్దానం చేశాడుగా. ఎప్పుడూ అబ్రహాం చేసినటువంటి వాగ్దానము యెహోషువా కాలము నెరవేర్చాడు. దాన్ని స్తోత్రం చెప్పండి. యెహోషువా కాలములో దాన్ని నెరవేర్చాడు. అంటే ఏమంటాడు, మాట ఇచ్చిన మాట తప్పటానికైనా నరుడు కాడు, మానవుడు మనుషుడు కాడు. స్తోత్రాలు చెప్పండి. దేవుడు ఒకసారి ఒక వాగ్దానం చేశాడండి, ఒక మాట ఇచ్చాడంటే అది ఇప్పుడు కాకపోతే రేపటికైనా నెరవేరుస్తాడు. మనుషుడు కాదు నరుడు, మానవుడు కాదు, మాట తప్పుడని చెప్తాడు. అంటే ఏ రోజు ఏమంటానంటే, ఈ రోజు నీకు మాట ఇస్తున్నాడు. ఆమెనానండి. ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, ఈరోజు దేవుడు నీకు ప్రమాణం చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు, ఒక మాట నీకు చెప్తున్నాడు. ఏమిటని? ఏ పరిస్థితులలోనైనా, ఎక్కడైనా సరే, ఏ సమయంలోనైనా నిన్ను ఎడువను ఎడబాయను నీతోనే ఉంటాను. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిన్ను ఎడవనే ఆమేన్. నిన్ను ఎడవనే ఎడవను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ఉండు, ధైర్యముగా ఉండు, విశ్వాసంతో ముందుకు అడుగు వేసే. ఆమేన్. కానీ పరిస్థితులు బట్టి చూస్తే, ప్రజలను బట్టి చూస్తే, అది జరిగిన వాటిని చూస్తే మనకు అప్పటికప్పుడే ఏమైంది, భయం వస్తుంది. కానీ భయం రానివ్వకండి. నీ భక్తి నీకుంది, నీ విశ్వాసం నీకుంది, నీ ధైర్యం నీకుంది. దేవుడు నీకు మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు అన్న ఆలోచన నీకుంది, అవగాహన ఉంది. దేవుని స్తోత్రం. భయపడబాకండి. దేవుని బిడ్డలారా, భయపడబాకండి. జాబ్కి వెళ్తున్నావా? ఇల్లు వ్యాపారం చేయడానికి వెళ్తున్నావా? ఇల్లు పని చేసుకోవడానికి వెళ్తున్నావా? ఇల్లు లేకుంటే ఒక ప్రయాణం వెళ్ళాలనుకున్న ఊరు వెళ్ళు. కానీ వెళ్ళే ముందు ఏం చేయమన్నాడు? ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం ఉంచుకోమన్నాడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోమన్నాడు ఆ మాట. స్తోత్రం. మీకు 4 వ్యక్తులు పరిచయం చేస్తా త్వరగా. చూడండి, అంశం ఏంటంటే, అంశం రాసుకుంటారా? మీకు ఎప్పటికైనా మీకు మంచిదిగా,
నీవు ఒంటరి వైతివా, నీవు ఒంటరి అయితివా, లేదా అనాది వైతివా. పరిస్థితులు అంతే కదా అండి. ఈరోజు అంశం ఏంటంటే నువ్వు ఒంటరి అయితివా, అనాది వైతివా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యెహోషువ అదే కదా, ఏదో మోషేని బట్టి, అహరోను బట్టి, ఇంతకీ అహరోను ముందు చనిపోయాడా మోషే ముందు చనిపోయాడా చెప్పాలా? ఏమ్మా, అహరోనే ముందు చనిపోయాడు, తర్వాత మోషే చనిపోయాడు. అంటే ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలందరికీ మంచి బలమైన నాయకులు ఎవరు అప్పుడులో? యెహోషువ కాలంలో అహరోను, మోషే, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయేలకి యెహోషువకు భయం వచ్చేసింది, యెహోషువకి భయం వచ్చేసింది. బలమైన నాయకులు, దైవభక్తి కలిగిన వాళ్ళు, దేవుని స్నేహితులు, దేవుని ప్రవక్తలు, వాళ్ళిద్దరే చనిపోతే ఇక నేనెంతటోండి? ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? 9 అడుగులు వేసాం, 1 అడుగు వేయాలి కానాల్లోనికి అని ఈయన ఒకటే భయపడుతున్నాడు. కనీసం అహరోను ఉన్నా బాగుండేది, మోషే ఉన్నా బాగుండేది. ఇద్దరులో ఇద్దరు చనిపోయారు, ఇద్దరు లేరు, నేను యవనస్తున్నాయి, అందులో నన్ను నాయకుడిగా చేశారు, శాపుడిగా చేశారు, భయపడుతున్నాడు ఎవరు? యెహోషువ. ఈ ఒంటరినయ్యానని, ఒంటరిని అయిపోయానని లేకపోయింది. దేవుడు వాడిని అప్పగించాడు, వీళ్ళందరూ నన్ను ఏం చేస్తారో, నా కళ్ళ ముందు అన్ని సార్లు అహరోను శోధిస్తే, మోషేను శోధిస్తే, దేవుని కూడా శోధిస్తే, కళ్ళతో చూశాను, దగ్గరున్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటా అని ఒంటరి అయ్యే ఉన్నానని, ఒంటరితనంలో ఉన్నానని యెహోషువ భయపడుతున్నాడు. ఈరోజు అంశం కూడా అదే. హల్లెలూయా. మరి దేవుడు వచ్చి పలకరించినట్టుగా నువ్వు ఒంటరివై ఉన్నావా, ఒక్కడవై ఉన్నావా? దేని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిన్న ఒక వార్త విన్నాను. ఇప్పుడు భార్యకి వచ్చింది అనుకోండి, సపోతో రాకూడదు. ఉదాహరణ, భార్యకి వచ్చింది, చక్కగా భర్త ఉన్నాడు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. భార్యను మాత్రమే తీసుకెళ్తారు కోవిడ్కి కదా. ఇప్పుడు పిల్లలందరూ ఏమవుతారు? ముట్టుకోవాలన్నా ముట్టుకోనివ్వరు, ఉంటానన్నా ఉండనివ్వరు. జాగ్రత్త గమనించాలి, ముట్టుకోవాలన్నా ముట్టుకోనివ్వరు, ఇక్కడే ఉంటానన్నా మందులు ఆడుకుంటా ఉండేవారు. ఇప్పుడు ఈ భార్యను ఒక్కదానే తీసుకెళ్ళి ఏం చేస్తారో, తీసుకెళ్ళి కోవిడ్ హాస్పిటల్ ఒక్కదానినే, అది ఇంకా చూడటానికి కూడా వెళ్ళనివ్వరు, చూడటానికి కూడా వెళ్ళనివ్వరు, ఒక్కతే ఉండాలి. ఎవరు ఇక్కడ హాస్పిటల్లో బిక్కు బిక్కుగా ఒంటరిగా ఒక్కతే ఉండాలి. దేని స్తోత్రం, అక్కడ ఆవిడ, ఇక్కడ భర్త, పిల్లలు. ఇప్పుడు భర్త అక్కడ ఉన్నాడు అనుకోండి, భార్య పిల్లలు ఇక్కడ, భర్త అక్కడ, అంటే ఎవరికి వారే ఒంటరైపోతారు, అనాథలైపోతారు, చూడటానికి వెళ్ళనివ్వరు, ముట్టుకోనివ్వరు. ఒకరు పాలు తాగే పిల్లలు అనుకోండి, బుడ్డి పాలు పట్టుకోవాల్సింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాత గమనించాలి ఈరోజు అంశం ఏంటంటే, నువ్వు ఒంటరి వైతివా, అనాది వైతివా అనే అంశం మీద దేవుడే యెహోషువను పలకరించి, నిన్ను ఎడవను, ఎడబాయను, నేనుంటాను, నేనున్నాను, నేనుంటానని దేవుడు ఆ రోజు యెహోషువకు ధైర్యం ఇచ్చే దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఈ వాగ్దానము, మనం అనాథులము కామో, హల్లెలూయా, మనం ఒంటరి వారమో కాదు. అంటే చూడండి, ఇప్పుడు మీ బైబిల్లో పరిచయం చేయబోయే వాళ్ళందరూ ఒకవేళ చనిపోయారు వాళ్ళందరూ, కానీ మన దేవునికి ఏమి లేదు, మరణము లేదు. మరణము లేనివాడు ఈ మాట ఇస్తున్నాడు, మార్పు లేనివాడు ఈ మాట ఇస్తున్నాడు, అంతుము కానివాడు మనకి మాట ఆయన నిన్న నేడు యాక రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. తరాలు మారిన, యుగాలు మారిన మారినవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన యెహోషువ ఈరోజు నీకు నాకు ఇస్తున్నాడు. బైబిల్ చదువుదాం, 30 అధికారం 37 అధ్యాయం. ఒక నలుగురిని త్వర త్వరగా పరిచయం చేసి ముగిస్తా. ఆదికాండం 37:29-30. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చిన గుంటలో లేకపోగా, పెద్ద పెద్ద వాక్యాలు చెప్పండి, చిన్న చిన్న పాయింట్లు ఉంటాయి అక్కడ. ఆ చిన్న చిన్న పాయింట్లు మీరు చాలా లోతుగా ఇప్పటి కాలానికి, రాబోయే కాలానికి కూడా అవసరం.
చిన్న చిన్న పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. చదువు. తన బట్టలు చింపుకొని యేసేపు ఆ గుంటలో లేకపోవటం వల్ల, కనపడకపోవటం వల్ల చూసి బట్టలు చించుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి రూబేను తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే. రే, ఏంటి చిన్నవాడేడేని లేడని? అయ్యో నేను ఎక్కడికి పోవదునో. వాడు ఏమైపోయాడు? ఎవరైనా యేసేపు బాగా గుర్తుంచుకోండి. చిన్న చిన్న పాయింట్లే ఎక్కువసేపు చెప్పండి. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే, యేసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? యేసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఇదే అదును అనుకున్నారు, ఇదే మంచి చాయిస్ అనుకున్నారు. ఆయన్ని తిట్టి తిట్టి అలాగే ఆయన్ని బాగా శోధించి ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాలు లాగేసి ఏం చేశారు? గుంటలో పడేసేసారు. అది నీళ్లు లేని గుంట భాగ్యం ఉంది. దాని స్తోత్రం. ఈ విషయం ఎవరు చూశారు? రూబేను కూడా తెలుసు. రూబేను ఏదో చిన్న పని మీద అటు వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ వచ్చి ఆ గుంట దగ్గరకు చూసుకుంటే గుంటలో ఎవరు లేరు. గుంటలో ఎవరు లేరు? ఏసేపు లేడు. రూబేను మళ్ళీ త్వరగా పరుగు పరుగు వచ్చేసి గుంట దగ్గరకు చూసుకుంటే గుంటలో ఉన్న ఏసేపు లేడు, కనపడతలేదు. రూబేను ఏం చేశాడు? ఇప్పుడు ఎమ్మటే తన బట్టలు చేయించుకొని కేకలేస్తూ ఏడుస్తున్నాడు. ఏమైపోయాడురా, ఏమైపోయాడు, కనపడతలే, ఎటుపోయాడు, ఏమైపోయాడు అని ఏడుస్తూ ఉండగా వీళ్ళు ఏమో ఇక్కడ ఏడుస్తున్నాడు, ఏమైపోయాడు, తిరుగుతూ దూరాడుతున్నారు. ఇప్పుడు అక్కడ విషయం ఏంటంటే, ఈయన ఏం చేశారు? మిద్యానీయుల యాజకులు ఎవరు చెప్పండి? మిద్యానీయులైన ఇస్మాయిలీలు. ఎవరు చెప్పండి? మిద్యానీయులైన ఇస్మాయిలీలుకు ఏసేపుని అమ్మే వేసిరి. ఇప్పుడు ఈ ఒంటరితనం చెప్తా వినండి. ఏసేపు గురించి ఒంటరితనం కూడా చెప్తా వినండి. ఇప్పుడు ఇతను రూబేనేమో గుంట్లో పడేసేంత వరకు ఉన్నాడు. రూబేన్ గుంట్లో పడేసేంత వరకు ఇంకేదో పని వచ్చింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి చూసేకి గుంటలో ఉన్న ఏసేపు లేడు, కనపడతలేదు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, ఏడుస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారంటారా? ఒక రకంగా రూబేన్ అక్కడే ఏడుస్తున్నాడు, రూబేన్ అక్కడే బాధపడుతున్నాడు. ఎందుకంటే జరిగిన విషయం అతనికి తెలియదు కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఉంటే, ఇప్పుడు మిద్యానీయులైన ఇస్మాయిలు ఏం చేస్తున్నారు? యేసేపును ఒక్కడినే తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు యేసేపు విషయం మీరు గమనించండి. అన్నలందరూ ఒక చోట ఉన్నారు. అంటే నాకు తెలిసి 10 మంది. అప్పటికి ఎవరు పుట్టలేదు? బెన్యామీన్ అప్పటికి పుట్టలేదు. బెన్యామీన్ అప్పటికి పుట్టలేదు అంటే యేసేపు 11వాడు. అప్పుడు 10 మంది అన్నలేమో ఉండిపోయారు. ఇప్పుడు యేసేపు ఒక్కడే ఇస్మాయిల్తో ప్రయాణం. ఇప్పుడు ఈ ప్రయాణ విషయంలో ఒక్కసారి యేసేపుని మీరు ఆలోచించండి. ఇస్మాయిల్ వాళ్ళ గుర్రాల మీదనో, వాళ్ళ ఒంటల మీదనో, వాళ్ళ గాడిదల మీదనో మోసుకొని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న అసలు యేసేపు ఆలోచన వచ్చి ఉంటుందా రాదా? అమ్మా బాధపడుతున్నాడా లేదా? బాగా గమనించండి, ఆలోచన ఉంటుంది. అంత పిచ్చోడే కాదు, మరి తండ్రి ఇంటికి అన్నించి వచ్చాడు, పొలాలన్నీ తిరిగాడు, అడవులన్నీ తిరిగాడు, ఎడారులన్నీ తిరిగాడు, తెచ్చిన ఆహారం వాళ్ళకి ఇవ్వటానికి. ఇప్పుడు ఒంటరి ఒక్కడే ఉన్నాడు. ఏం తీసుకొని వెళ్తా ఉన్నారో, ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటి? వీళ్ళెవరో, వీళ్ళకి మా అన్నలు నన్ను అమ్మేసారు, మా అన్నలు మా సహోదరులు ఇతనికి వీళ్ళకి అమ్మేశారు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు, వీళ్ళు నన్ను తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తారో ఏమో, నన్ను ఏం చేస్తారో ఏమో, ఆలోచన భయం ఖచ్చితంగా వచ్చేసి ఉంటుంది. దాని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లి ఎక్కడో ఉంది, తండ్రి ఎక్కడో ఉన్నాడు, తల్లి ఎక్కడో ఉంది, తండ్రి ఎక్కడో ఉన్నారు, అన్నలు ఎక్కడో ఉన్నారు, కానీ ఇంత పెద్ద కుటుంబం ఉండి కూడా యేసేపు ఒక్కడే ఇస్మాయిలుతో ప్రయాణం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఖచ్చితంగా దుఃఖం వచ్చి ఉండొచ్చు, ఖచ్చితంగా కన్నీళ్ళు కారుస్తుండొచ్చు, ఖచ్చితంగా భయపడుతుండొచ్చు,
ఖచ్చితంగా నన్ను నేను ఎక్కడికి నన్ను ఎక్కడ తీసుకెళ్తారో, ఆ తర్వాత నన్ను ఏం చేస్తారో అని ఒక్కడే బిక్కు బిక్కుగా భయంతో వణుకుతుండొచ్చు. ఆమేన్. కొన్నిసార్లు ఆ పరిస్థితులు మనకి వస్తాయేమో, రాకూడదని ప్రార్థన చేస్తా. స్తోత్ర హల్లెలూయా. కనీసం ఒక్కడన్న తోడుంటే, ఒక్కడన్నా తల్లి ఉన్నా తండ్రి ఉన్నా అన్నన్నా చెప్పుకునేవాడు, అన్న నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు, అమ్మా నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు అన్నా, లేకుంటే నానా నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు, వీళ్ళు ఏ ఊరు తీసుకెళ్తారు, ఏ దేశం తీసుకెళ్తారు, నన్ను ఏం చేయబోతున్నారు వీళ్ళు, నన్ను ఎందుకు ఇట్లా తీసుకెళ్తున్నారు, మీరు అందరూ అక్కడ ఉండిపోయారు అని ఒకళ్ళు అడగడానికి కూడా చెప్పుకోవడానికి కూడా అక్కడ ఎవరు ఎవరు లేరు. ఒంటరైపోయాడో, వారితో ఒంటరిగా దిక్కులేని వాడుగా అనాదిగా ప్రయాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. కానీ ఏసే పట్ల అనుకుండొచ్చు, అందరు నన్ను వదిలేసారు, అందరు నన్ను వదిలేసారు, వీళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు, నేను చేస్తాను, భయపడుతున్న పరిస్థితుల్లో నేనేమన్నానంటే, ఏసేపు కంటికి కనపడకుండా, ఇస్మాయిల్ కంటికి కనపడకుండా దేవుడు ఏసేపుతో ప్రయాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏసేపుతో దేవుడు ప్రయాణము వాగ్దానం చేసిన వాడు. స్తోత్రం చెప్పండి. ఏసేపుతో ప్రయాణం చేస్తున్నాడు, కానీ ఏసేపుకి దేవుడు కనపడలేదు, ఆ ఇస్మాయిల్కి ఎవరికి దేవుడు కనపడలేదు. కనపడలేదంటే దానికి అర్థం తెలుసిన, ఆయన ఆత్మ అయ్యున్న దేవుడు, ఆత్మ అయ్యున్న దేవుడు, ఆయన మనసుల చేత చేయబడిన వాడు కాదు, ఏ విగ్రహము కానీ. స్తోత్రాలు చెప్పండి సహోదరి సహోదరుడా. ఈరోజున ఏసేపు లాగా నీ తల్లి నీకు దూరమైందా, నీ తండ్రి నీకు దూరమయ్యాడా, నీ సహోదరులు నీ కుటుంబీకులు నీకు దూరం అయిపోయారా? అయితే ఒకే ఒక విషయం గుర్తుంచుకో, నీకు అందరు దూరం అయిపోయినా, అందరు నిన్ను వదిలేసిన, అందరు నిన్ను అనాథులుగా చేసిన, నీకు వాగ్దానం చేసిన దేవుడు నీ కంటి కనపడకుండానే నీ ఎంతనే ఉన్నాడు, నీతోనే నడుస్తున్నాడు ఎక్కడికైనా. స్తోత్రాలు. ఏ ప్రమాదం నీకు రానివాడు, ఏ యొక్క లేకుంటే శోధన మీదకి రానివాడు నిన్ను సజీవుడిగా కాపాడి నడిపిస్తాడు దేవుడు. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజున చాలా మంది భార్యకి ఏమైనా ఒకవేళ ఈ యొక్క వైరస్ వస్తే ఆ మొక్కతే హాస్పిటల్ ఉంటుంది, భర్త పిల్లలు ఉంటారు ఇంట్లో, అలాగే ఒకవేళ భర్త ఉంటే భార్య పిల్లలు ఉంటారు ఇంట్లో. కానీ మీరు ఎవరు భయపడమాకండి, హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో దేవుడు వారిని బాగు చేస్తాడు. హల్లెలూయా. వారిని బాగు చేసి బతికించి తీసుకొచ్చి మీకు అప్పగిస్తాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో మీకు కొంత మీతో ఉంటాడు, హాస్పిటల్ ఉన్న వారితో ఉంటాడు దేవుడు. ఆమేన్. ఆయన ఆయన సర్వాంతరయామి. ఆమేన్ చెప్పండి. సర్వాంతరయామి. హాస్పిటల్ ఉన్న వాళ్ళకు తోడుగా ఉంటాడు, ఇక్కడ ఉన్న మీకు తోడుగా ఉంటాడు. వాళ్ళని నిలబడు, మిమ్మల్ని నిలబడు. ఇదిగో మీ ఇది మీరందరూ కూడా ఈ మాటను గుర్తుంచుకోండి. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా. అలాగా ఒంటరిగా ప్రయాణం చేసే సేపుకు, అలాగే ఎంతో మంది ఎన్నో శోధనలో పడిపోయిన ఏసేపును, అలాగే ఆఖరికి ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి ఏసేపుకు కంటి కనపడకుండా దేవుడు తోడుగా ఉండి ఎన్నో ప్రమాదాలు తప్పించి ఎన్నో అవసరాలు తీర్చి ఆఖరికి ఏం చేశాడండి, ఆయన ఒక మహారాజుగా చేశాడు. హల్లెలూయా. ఆయన ఒక మహారాజుగా చేశాడు దేవుడు. ఒక మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మంచి స్థానాన్ని ఇచ్చాడు, మంచి గుర్తింపు ఇచ్చాడు, అందరికీ ఒక రాజుగా చేశాడు. నిన్ను కూడా యేసేపు లాంటి అనాది విషయంలో దేవుడు నీకు తోడండి, అలాంటి భవిష్యత్తు నీకు దయచేయనుగాక. తల్లి దూరమైన, తండ్రి దూరమైన, భార్య దూరమైన, భర్త దూరమైన, పిల్లల దూరమైన, తల్లిదండ్రులు దూరమైన, ఎవరి దూరమైనా సరే, ఎవరు ఇడిచిపెట్టినా సరే, మీరు ఏ స్థితిలో ఎట్లా ఎప్పుడు అనాథులైనా దేవుడు మీకు వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారం నేను ఎడబడు ఎడవాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటో సమయ గ్రంథం, ఒకటో సమయ గ్రంథం ఒకటో అధ్యాయం 28 వచనాన్ని చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 1:28 వచనం. కాబట్టి
నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. మూడో అధ్యాయం మూడవ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవ మందిరములో పండుకొని ఉండగాను. సమూయేలు, త్వరగా చెప్పండి. మనం రెండో వ్యక్తులు చూస్తున్నాం. మొదటి వ్యక్తి ఎవరు? యోసేపు. ఒక్కడే చిన్న వయసులో ఒక్కడే ఇస్మాయిలీలతో ప్రయాణము చేస్తున్నాడు. కళ్ళంటి నీళ్లు కార్చుకుంటూ, దుఃఖిస్తూ, వేదన చెందుతూ, ఎవరికేం చెప్పుకోలేని పరిస్థితులు. ఆమె ఇప్పుడు ఇక్కడ ఎవరు చెప్పండి? చిన్నవాడు. ఎవరు? సమూయేలు. ఇప్పటికి పాలు తాగే వయసు, అప్పుడే పాలు వదిలేడు. తల్లిదండ్రులు ఏం చేశారమ్మా? తల్లిదండ్రులు ఏం చేశారు? రామలో ఉన్నటువంటి వీళ్ళు ఆ పాలు మరవటంతోనే పసిబాలుడు, పసికందు చిన్నవాడిని తీసుకొచ్చి ఏం చేశారు? సిలోహ ఎక్కడో చెప్పాను నోట్స్ లో. సిలోహులో తీసుకొచ్చి వదిలేశారు. అక్కడ సిలోహులో దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో ఒక యాజకుడు ఉన్నాడు, ఏలీ. ఎవరు చెప్పండి? ఏలీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది కానాను ప్రాంగణంలో ప్రదేశం ఉందని చెప్పాడు. ఏమా? కానాను దేశంలో ఎఫ్రాయిము మాన్యము. అందుకే నోట్స్ ఇస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ప్రపంచ సేవకులకి ప్రతి ఒక్క బైబిల్ కాలేజ్, మన ఆయన బైబిల్ ప్రిన్సిపాల్ వచ్చాడు నా దగ్గరికి. డబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చి ఆ నోట్స్ చూసి అంటాడు, ఇంకా మీ బైబిల్ కాలేజ్ ఎందుకండి బాబు అంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా బైబిల్ని, ఈ విధంగా మీరు నోట్స్ చేస్తున్నారు ప్రతిరోజు, మీకు బైబిల్ కాలేజ్ అవసరం లేదండి. ప్రిన్సిపాల్, బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్. ఇక్కడ దేవుని బిడ్డలు గమనించండి, హన్నా ఎల్కానా సమూయేలు పాలు ఎడవటంతో, ఎంత వయసు వచ్చి ఉంటుందండి పాలు? ఎన్ని సంవత్సరం తాగుతారా చెప్పండి? తొలగి సంవత్సరం తాగుతారా? సంవత్సరం వేసుకోండి. ఓకే, నా 2 సంవత్సరాలు వేసుకోండి. 2 సంవత్సరాలు వేసుకోండి వయసు. ఓకే, 2 సంవత్సరాలు. ఎవరికి? ఉదాహరణ మనం అనుకుందాం, సమూయేలుకి 2 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు 2 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఈ పసి బిడ్డని, పసి బాలుని తీసుకొచ్చి ఏం చేశారు? కానాను ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము మన్యంలో ఉన్నటువంటి సిలోహు మందిరంలో తీసుకొచ్చి యాజకుడికి ఆ బిడ్డను అప్పగించి వెళ్ళిపోయారు. 2 సంవత్సరాలు అంటే చిన్న ఆలోచన ఉంటుందా ఉండదా? త్వరగా చెప్పండి. 2 సంవత్సరం వయసు అనుకోండి, అమ్మా నాన్న ఉంటుందా ఉండదా అవగాహన? త్వరగా చెప్పండి. అమ్మా నాన్న అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఆ వయసులో ఆ చిన్న కాస్త కుస్తే అనుభవం ఉన్న, జ్ఞానం ఉన్న, ఆలోచన ఉన్న ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కడ ఒక్కడనే మందిరములో అప్పగించిపోతే, మూడు మూడు చదివారు కదా, అప్పగించి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులేమో ఆ వయసులో అప్పగించి వెళ్ళిపోయారు. అట్లాగే ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏలి ఏం చేశాడు? ఏలి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. అమ్మా గమనం చేసుకోండి, కొద్దిసేపు మీరండి, ఇద్దరు గురించి చెప్తాను, ఎక్కువసేపు చెప్పను. ఇప్పుడు తల్లిదండ్రులు తీసుకొచ్చేమో ఏలికి అప్పగించారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు సమూయేలుకి ఎవరు లేరు? తల్లి లేదు, తండ్రి లేడు. ఆ తర్వాత పెన్నినానికి పుట్టారు, చిన్నమ్మ లేదు, అన్నదమ్ములు ఎవరు? అక్కడ ఎవరు లేదు. ఒక్కడే ఒంటరిగా సేవకుడి దగ్గర ఉన్నాడు, పరాయి ఊర్లో. 2 సంవత్సరాల వయసు అనుకోండి, ఇంచుమించు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈ మాస్టర్ గారు, యాజకుడు తీసుకెళ్ళి కొడుకుల దగ్గర పెట్టలా, వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేదు. కొడుకుల దగ్గర పెట్టలా, మరి ఎక్కడ పెట్టాడు? మందిరంలో వదిలేశాడు. ఇప్పుడు చూడండి, మందిరంలో ఒక్కడే ఉన్నాడు, ఆలయంలో ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేడు. కనీసం మాస్టర్ గారు కూడా లేడు, అక్కడ మాస్టర్ గారు కూడా లేరు, విశ్వాసులు ఎవరు లేరు. మందిరంలో ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఒక్కడే పగలంతా ఒక్కడే ఉంటున్నాడు, రేతి పూట కూడా ఒక్కడే పనుకుంటున్నాడు మందిరంలో. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు సమూయేలుకి కూడా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది,
రెండు సంవత్సరాలు ఇంచుమించు వయసు కలిగిన సమయంలో కూడా ఆలోచన ఉంటుంది, నా తల్లిదండ్రులు ఎక్కడున్నారు, నా అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎక్కడున్నారు, అసలు నా కుటుంబీకులు నా బంధువులందరూ ఎక్కడున్నారు, ఈ పాస్టర్ గారికి అప్పగించారు, ఈ పాస్టర్ గారు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉంటున్నారు, నన్ను ఒక్కడినే తీసుకొచ్చి ఏం చేశారు మందిరంలో, ఒక్కడినే పడేశారు, బిక్కు బిక్కుగా ఒక్కడినే ఉంటున్నాను, ఏదో టైంకి అన్నం పెడుతున్నాను తింటున్నాను కానీ ఆకలి తీరుతుంది కానీ నేను మాత్రం పగలు రాత్రులు ఇక్కడే ఒక్కడిగా ఉంటున్నాను. స్తోత్రాలు చెప్పండి. దీపం ఆరిపోతే ఏమంటే చెప్పండి త్వరగా అమ్మా. దీపం ఉన్నంత వరకు వెళితే ఒక్కడైనా సరే మందిరంలో, దీపం ఆరిపోతే భయంకరమైన చీకటి. ఇప్పుడు ఆ భయంకరమైన చీకటిలో దేవాలయంలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఏం వింటున్నారా? కొన్నిసార్లు నేను ఎక్కడైనా ప్రయాణంలో ఆగిపోయావా, అరణ్యంలో ఆగిపోయావా, ఎడారులు ఆగిపోయావా, లేకుంటే ఏదన్నా భయంకర ప్రదేశంలో ఆగిపోయినట్లయితే ఆ చీకట్లో ఆ ఎడారిలో ఆ ఒంటరిగా ఉన్నట్లయితే ఇప్పుడు నువ్వు సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇంకో విచిత్రం చెప్పనా, సమీల్ అనుకుంటున్నాడు ఇది తీసుకొచ్చి నన్ను ఇక్కడ వదిలేశారు, ఈ పాస్టర్ గారు తీసుకొచ్చి నన్ను చర్చిలో పడేశాడు, వెళుతున్నంత వరకు అట్లా ఉంటుంది, చీకటి పడితే భయంకర చీకటి అమ్ముకుని ఉంది, ఒక్కడే భయంతో ఆ బలిపీఠం దగ్గర మనసు దగ్గర కాలు ముడుచుకొని భయంతో గుండెతో ప్రాణభయంతో పడుకుంటున్నాను అనుకోవచ్చు. విషయం చెప్పనా, ఇక్కడ కూడా జరిగిన మరణం ఏంటంటే ఆత్మ అయ్యున్న దేవుడు ఏం చేశారు చెప్పారు, సమూయేలుకు ఆఖరికి ఆఖరికి ఎవరికి, యాజకుడైన ఏలీ కూడా, యాజకుడైన ఏలీ కూడా కనపడకుండా, ఏలీ కుమారులు కనపడకుండా, అక్కడ ఉన్న ప్రజలందరూ కనపడకుండా, సమూయేలు కూడా కనపడకుండా, సమూయేలుతోనే రాత్రి భోగులు ఉన్నాడు దేవుడు, అక్కడ సీకట్లో ఉన్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. వెలుతురులో ఉన్నాడు, సీకట్లో ఉన్నాడు. ఉన్నాడంటానికి నిదర్శనం ఏంటి మీకు తెలుసు? మూడోసార్లు దేవుడు రాత్రి వేళ పిలిచాడు. స్తోత్రాలు చెప్పండి. పిలిచాడు లేదా? సమయలు సమయలు సమయాలు పిలిచాడు. ఏ టైం అది? రాత్రి టైం. అది రాత్రి టైం. అక్కడ ఎవరు ఉన్నారు సమయం తప్ప ఇంకెవరు లేరు. దేవుని స్తోత్ర. అంటే దేవుడు పిలిచినప్పుడల్లా సమయం దగ్గరికి, ఏలి దగ్గరికి వెళ్తున్నాడు. దేవుడు పిలిచినప్పుడల్లా సమయంలో ఏ దగ్గరికి వెళ్తున్నాడు. అయ్యా పిలిచావా వచ్చాడంటే నేను పిలవలేదు అంటే నేనేమంటున్నాను తెలుసు, ఇక్కడ సమయంలో కూడా తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులందరూ కూడా వదిలేశారు, మందిరం వదిలేశారు, ఏలి కూడా అప్రగం చేశారు, ఏలి కుటుంబం కూడా సమయంలో వదిలేశారు, ఒక్కడే మందిరంలో పడేశారు, సీకట్లో అక్కడే ఉన్నాడు, పగలు అక్కడే ఉంటున్నాడు, అక్కడే తిని ఉంటున్నాడు. కానీ కొన్నిసార్లు భయం వచ్చేస్తుంది, కొన్నిసార్లు ఏదో అయిపోతానేమో, ఏం జరుగుతుందని సమయంలో కూడా భయపడి ఉంటాడు ఆ టైంలో. కానీ దేవుడు వారందరికీ కనపడకుండా సమయంతోనే ఉన్నాడు దేవుడు. కనుకనే మూడు సార్లు పిలిచాడు దేవుడు. కనుకనే ఆయన్ని పెద్దవాడు